నిన్ను పట్టుకోనికే మేము ఫస్ట్ నువ్వు జగిత్యాలలో ఇంటికాడికి పోదామని అని ఇంటికాడికి పోయినాం సగం దూరం పోయిన తర్వాత ప్రవీణ్ కి ఫోన్ చేస్తే లేరన్నా అని చెప్పేసి అన్నారు ప్రవీణ్ అని చెప్పేసి ఒక పర్సన్ ని అప్రోచ్ మా ప్రవీణ్ కూడా పరిచయం చెప్తాడు అలా బాబు ఇప్పుడు స్టూడియోలో అది ఇస్తాడు ఓకే సో ఇక అట్లా ఆయన అనుకోండి దాని తర్వాత కొండగట్టులు అంటే కొండగట్టు మొత్తం తిరిగి తిరిగి నువ్వు ఏడు నువ్వు ఆడికి వచ్చినాం ఇక సో ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీరు మా మమ్మీ నేను గంగధరే గాని ఇప్పుడు తమ్ముడు తమ్ముడు ఇక తమ్ముడుగా ఎక్కడికే అన్నది తెలుస్తలేదు అలా దోస్తుగాళ్ళు ఉంటారు హైదరాబాద్లో అటుకి ఇట్లా వేయండి అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇక మరి స్విచ్ ఆఫ్ అవుతుంది ఫోను పలగొట్టిండు ఎందుకు ఓ మా ఇంట్లో గొడవ బాగా ఎత్తాడు అన్న ఓ ఇంట్లో గొడవస్తాడు పైసలు వస్తాయి పింఛని ఇక పైసలు పట్టుకొని దోస్తు వాళ్ళ దగ్గర ఆ ఫోన్ పోతున్నా కొట్టుకొని పోయే కాదు ఒక్క పోతాడా కొంచెం కనబడుతుంది అన్న కొంచెం కనిపిస్తుందా అయినా కొద్దిగా లైట్ అప్పుడు మీరు అందులో పెట్టిరు చూసి గురించి అవునవును సో ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది లేక తమ్ముడు ఇప్పటికీ జయంతి అయిపోయినాక వేయం హనుమాన్ జయంతి అయిపోయినాక హనుమాన్ జయంతి అయినాక పోయింది ఇక మీరు ఏమన్నా ఎవరికైనా చెప్పిరా లేడు తమ్ముడు అని విలేకర్లకు స్టూడియోలకు మస్తు చెప్పినాం కానీ లేరన్నారు అది ఎక్కడ ఉంటే చెప్తామని అన్నారు ఏమన్నా తిన్నా ఆ పొద్దున నుంచి అటుకులు ఛాయ్ తాగినన్న మరి టిఫిన్ ఏమన్నా వేయొద్దా ఇయ్యా ఏం చేయాలన్నా మంది పోతారు ఇక పొద్దుగాల వచ్చి కూర్చునేటు ఉన్నాయి పొద్దుగాల రోజు ఎన్ని గంటలకు వస్తావు వీడికి ఐదు పొద్దుగాల నాలుగు గంటలకు ఇక లేకపోతే ఒక్కొక్కసారి ఒరి ఒరి గొంతు వేస్తే పొద్దుగాల రాను ఇక ఒక్కరోజు లీవ్ పెడతా ఒక వారం ఒక వారం అత్తా గంటే సో ఇంత మంచి టాలెంట్ ఉందిగా ఈ పాటలన్నీ నేర్చుకున్నాను టీవీ లాంటానా నేను టీవీలో లేని అవే ఎన్కరేజ్ చేస్తా మంచి మంచి పాటలు పెడతారు సో ఫస్ట్ ఏ సాంగ్ ఫస్ట్ రాణి రానిమ్మ అనేది ఒక సినిమాది పాడిన ఓకే చిన్న ఉన్నప్పటి నుంచి అది ఇప్పుడు కాదు మస్తీన్ల నుంచి అంటే దాదాపు ఒక నేను పుట్టిన కాంచి ఇదే నా పాటలది పాడు అంటే మా బాబాయ్ దగ్గర ఒకటి చిన్న టేప్ రికార్డు ఉండే రీల్ క్యాసెట్ అలా రేడి అత్తుండే అన్న మీకు తెలిసే దాని తర్వాత నేను జయం సినిమాలో పాల్గొన్నా ఓకే పాటని ఏది రాను రానంటుంది చిన్నదో రాములోడి గుడికి వచ్చి ఆ పాటలాగా ఉన్నా నేను దాని తర్వాత చెప్పవే సిరుగాలి సల్లంగా ఎదగిల్లి ఎక్కడే వసంత అలాగ ఉన్నా దాని తర్వాత మన ఏది ఎన్టీ రామారావు అప్పుడు బాగా పాత పాటలు తీస్తుండే మీకు గుర్తే కావచ్చు ఏది తెలిసింది లే తెలిసింది రూపు తెలిసిందిలే అల్లా దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ రారి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాని ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో ఉండలేను వెళ్ళలేను ఏమి కాను ఇలా ఎవరన్నా ఛాన్స్ లేడానికి వచ్చిరా అంటే శ్రావణాన్ని ఒక్కననే పాడిపించిండుగా మీతోటి ఇంకెవరన్నా పాడిపించిరా అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఒక విలేకరుండే ఆయన ఏం చేసిండంటే అప్పుడు చిన్న పిల్లలం అయితే ఊరు ఊరు తిరుక్కుంటా నేను అడుక్కునేవాడిని అవ్వ భిక్షబెట్టు ధర్మం అని అడుక్కునేవాన్ని అయితే ఆయన ఏం చేసిండంటే కొరుట్ల నుండి ప్రయాణం వెళ్తుండు ఎక్కడికో పోతుండే సింగపూర్ పోతుండో ఎక్కడికో పోతు ఆయన ఏం చేసిండు అంటే ఒక వ్యక్తిని అడిగిండు నీ అటువంటి వ్యక్తిని అన్నా ఇల్ల దేవురే ఉన్నాడు పిల్లడు అడుక్కుంటుండు బాగానే పాటలు పాడుతుండని అంటే అన్నా వాళ్ళ పరిస్థితి ఘోరం ఉందన్న ఇద్దరు వికలాంగులు వాళ్ళమ్మకు శాత కాదు కూలి పని పోతే పోతుంది లేకపోతే లేదు ఇల్లు ఇల్లుకు తిరికచ్చి అడకచ్చి ఇళ్లకు వీళ్ళమ్మ వీళ్ళమ్మని చేస్తారన్న అని చెప్తే ఆయనే మా స్టోరీ బాగా అర్థం చేసుకున్నాడు అన్నట్టు స్టోరీ అర్థం చేసుకొని మేడిపల్లికి మా పెద్ద విలేకరు గోపురాజ్ రెడ్డి గంగారెడ్డి అంటే మీకు బాగా తెలుసు ఆయనని కలిసిండు అప్పుడు వాళ్ళ వాళ్ళకు మా అవ్వ పనికి పోతుండే కైకిలి అయితే కలిసిన వదలనే అన్న వికలాంగుల నాకు ఒక్కసారి అనే ఎప్పులేంది గంగారెడ్డి అన్న అంటే అన్న ఇవ వాళ్ళ గుడిసే పూర గుడిసే ఇల్లది అన్న కూలి పని చేసుకుంటేనే తిన్నట్టు లేకపోతే లేదని అయినా కూడా మస్తు సార్లా పేపర్కి ఇచ్చిండు నన్ను పేపర్కి ఇచ్చిండు కలవలేదు ఏం చేయాలి నేను చేసే పుణ్యం చేసిన అన్నాడు ఆ పెద్దని టీవీని అయినా అన్న ఆ దేవుళ్ళెక్క మాకు దొరికింది అన్న సాక్ష్యాం చెడు మాకు ఒక భగవంతుడు లెక్క దొరికిండు మాకు ఆయన వచ్చిండు ఒక తల పట్టిండు ఫస్ట్ తల అంటే పల్లెం గిన్నె అది మీకు కూడా వచ్చింది పల్లెం పట్టుకొని ఇంటింటికి తిరిగినట్టు అన్నవాడి ఇచ్చినట్టు ఒక ఫోటో తీసిండు అన్న ఆ ఫోటో ఎంతమందికి హిట్ అయింది మా ఇద్దరు అన్నంలో అది మస్తు హిట్ అయింది హిట్ అయింది హైదరాబాద్ దాకా పంపించిండు పంపించే వారికి మరి వీళ్ళనన్నా సాక్షి మంచిగా తెచ్చిరు మనం ఒక జిల్లా కలెక్టర్ అప్పుడు కరీంనగర్ సత్యనారాయణ రెడ్డి ఉండే అన్న సత్యనారాయణ రెడ్డి మన సుమిత భారత ఉండే మేడం ఈ మా జగిత్యాలకు అప్పుడు జిల్లా లేకుండే ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ అన్న ఉండే అంటే మనవేజే ఆయన ఉండే అరే అన్న ఈ పిల్లల్ని మనం ఒకటి స్థాయిలో తీసుకుపోవాలని అని అన్నారు అంటే మరి ఎట్లా చేయాలన్నా మరి నేను చేసే పుణ్యం అయితే చేస్తున్నా అన్న మీరే చేయాలని ఈ అప్పుడు జనం టీవీ ఒప్పుకున్నది ఒప్పుకున్నాక మస్తుమంది నా కార్ల కార్లు వచ్చి అమ్మ వీళ్ళని ఇద్దరిని హాస్టల్లో వేయాలి జైన్ చేయాలి పిల్లల్ని అని తీసుకుపోయిండు తీసుకుపోయినప్పుడు అప్పుడు అక్కడ ఉండే కోటుకాడ వాయిలాలపల్లి అనేది ఉంది ఒకటి ఉండే పోయినా తమ్మునికి కొద్దిగా సార్ చేసుకోవచ్చింది వర్క్ బట్టలు వేసుకునుడు లాటరీ పోవుడు స్నానం చేసుడు ఈ గుండెలు పెట్టుకోవడం మంచి వచ్చింది ఈ మన అమ్మాయిలు ఎట్లుంటారు అంత వేది మీదకి వచ్చినాక అన్నట్టు చూసేవారికే ఆ మేడమేం చేసింది అమ్మాయి పిల్లడు వద్దు తీసుకపోరి మీ ఇంటికి కానీ పంపించింది తమ్ముడిని నన్ను పంపించినాక తమ్ముడు కొద్దిగా మంచిగానే ఉన్నాడు మళ్ళా కలెక్టర్ దగ్గరికి అయింది మా అమ్మ ఎంఆర్ఓ దగ్గరికి అయింది అయ్యా మీరే చూడు అంటే ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఏమన్నది అవునా అయ్యా వాడు ఇంతేదన్నా వేసుకో అత్తనేమో నీళ్లకు వీళ్ళకు స్నానానికి అంటే మేము నల్లలు ఉన్నాయి మాకు ఇవన్నీ చేయాలంటే ఎవరు చేస్తారు మీరు ఏడికి పిలిపిస్తే మేము వాడికి వస్తామని వాళ్ళు మేడాలు లొల్లి లొల్లిలోల్లి ఇక ఒక్కోడు ఉన్నాడు కాదమ్మా ఆడి చదువుకొని అని ఆ ఒక్కోడిని ఉంచుకున్నారు నువ్వు మరి నేను చదవలేదు ఆరో తరగతి పట్టినాక ఓకే తమ్ముడు దాకా తమ్ముడు పద అయిపోయింది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది